ఇంకా వృద్ధిపరచాలని మీరు అంతా అనుకున్న ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. నిన్న రాత్రి ఒక పాఠాన్ని మనం మాట్లాడుకున్నాం, యోనా గురించిన పాట. ఈరోజు ఈ ఉదయం ఒక పాఠాన్ని, భోజనానంతరం మరో పాఠాన్ని మనం నేర్చుకుంటాం. మనం ఉదయం నేర్చుకునే పాఠం క్లిష్టమైన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం. మధ్యాహ్నం మనం నేర్చుకునే పాఠం ఆ ముగ్గురులో మీరెవరు అంటూ మధ్యాహ్నం ఒక పాఠ్యాంశం నేర్చుకుంటాం. రెండు మన జీవితానికి అవసరమైనవి, మనం దేవుడితో ఎలా ఉండాలో తెలిపేవి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ పాఠ్యాంశాన్ని మనం నేర్చుకుంటాం. ఏంటి మానవ జీవితంలో అతి క్లిష్టమైన ప్రశ్న, లేదా మన బ్రతుకుల్లో ఏంటి క్లిష్టమైన ప్రశ్న అంటే మనం చెప్పుకోలేదు. ఎవరిని అడిగితే మనం నీళ్ళు నమిలేసో, తప్పించుకోవడానికి చూసో ఉండే ప్రశ్న ఏదైనా ఉందా మీ జీవితంలో? నేను పాఠం ప్రారంభించక ముందు మీరు అన్నీ సెట్ అయిపోయిన ఉండదు చూడాలి. పాఠం చెప్తున్నా సరే ఇంకా మీరు ఏదో చూసుకుంటున్నారు. నేను అడుగుతున్న వరలమేనంటే ఈ ప్రశ్న మీద ఈ పాఠం ఆగట్టు. మిమ్మల్ని ఏ ప్రశ్న అడిగితే ఇబ్బంది పడతాం? మీ భక్తి జీవితంలో మీరు ఉండగా, క్రైస్తవులుగా మీరు కొనసాగుతుండగా సమాజంలో ఏ ప్రశ్న ఎదురైతే మీరు చెప్పడానికి ఇష్టపడరు? ఏ ప్రశ్న మీకు ఎదురైతే చెప్పడానికి ఇష్టపడరు? అది క్లిష్టమైన ప్రశ్న. మరి దానికి సమాధానం దేవుడు ఎలా చెప్పమన్నాడు తెలిసి? చాలా స్పష్టంగా చెప్పండి అంటున్నాడు. ఆయన ఏంటి ఆ క్లిష్టమైన ప్రశ్న అంటే, మనం దేవుని నమ్ముకున్న తర్వాత ఎలా ఉంటామంటే, ఇక దేవునితోనేనండి నా బ్రతుకు, ఇంకా నాకు వేరేవాడితో పని లేదు అన్నట్టుగా బ్రతకం. అప్పుడు చాలామంది మధ్యలోకి వెళుతుంటాం, వాళ్ళు అడుగుతుంటారు అన్నమాట, ఏంటి నువ్వెవరు, నీ సంగతి ఏంటి, ఇలా ఉన్నావేంటి, అలా ఉన్నావేంటి, ఎక్కడ మీది, ఇవన్నీ అడుగుతుంటే కనుక మనం చాలా తెలివితేటలుగా చెప్తుంటాం సమాధానం. అది క్లిష్టమైన ప్రశ్న. నువ్వెవరు అని అడిగారు కూడా ఎవరైనా, మీరేం చెప్తారు అసలు? అంటే మనం ఏమనుకుంటాం, నువ్వెవరు అన్న దానికి నువ్వు ఏదో సమాధానం చెప్పేస్తే అయిపోతులే, మా ఇంటి పేరు పలానా, పలానా వాళ్ళ కోడల్ని, వాళ్ళ భార్యని, లేదా వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ మనవల్ని, మా గ్రామం ఇది, మా ప్రదేశం ఇది, నా వృత్తి ఇది, ఎన్నో చెప్తుంటాం. ఆ క్లిష్టమైన ప్రశ్నకి మీరు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. వినేవాడు ఎందుకు అడిగినారో వాళ్ళతో అనుకుంటాడు అంతే. కానీ అక్కడ ఆ ప్రశ్న ఎదురైందంటే దానికి ఇంకా ఏదో అద్భుతమైన, దేవునికి ఇష్టమైన, దేవుడు మెచ్చుకునదగిన సమాధానం ఇవ్వాల్సిన వారమే అన్నాం. అలా ఇవ్వడానికి మనం ఇష్టపడం. ఆ సమాధానం మనకు తెలుసు, అది ఇచ్చామంటే మట్టుకు మనల్ని చులకన చేస్తారు. మనల్ని ఏం చేస్తారు? చులకన చేస్తారు. అందుకని మనం ఆ సమాధానం చెప్పడానికి ఇష్టపడం. కానీ మీరు నమ్మిన దేవునికి మీ నోట ఆ సమాధానం రావాలన్నదే ఆశ. అది రావాలని కోరుకుంటున్నాడు ఆయన. మరి ఎక్కడున్నా సరే, ఎక్కడున్నా సరే మీరెవరు అంటే చెప్పే సమాధానం అలా ఉండాలి. రాత్రి మనం యోనగారి గురించి ఆలోచించాం, ఇప్పుడు కూడా యోనగారి గురించి ఆలోచన చేస్తాం. కానీ కొంత భక్తుల జీవితంలోకి వెళ్తాం, కానీ యోనగారిని ముందు ఆలోచించేద్దాం. యోనగారు నీనివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళే ఓడనెక్కి వెళ్ళిపోతున్నప్పుడు గాలి రేగింది, తుఫాను ఓడను కొట్టింది, ప్రమాదంలో ఓడ ప్రయాణికులందరూ పడ్డారు. ఇప్పుడు ఎవరికి వారే, ఎవరి దేవుణ్ణి వారు పూజిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, అలాంటప్పుడు ఈ నిద్రపోతున్నాడు. అప్పుడు ఓడ కెప్టెన్, నాయకుడు, నిద్రపోతా నీకేమొచ్చింది, లేచి నీ దేవునికి ప్రార్థన చేయంటాడు. ఈ ప్రార్థన ఏం చేయడు, ఈ ఉదయం అదే పాట. అయితే ఆ తర్వాత చీట్లేగా యోనా గారు చీట్లలో దొరికేస్తారు. ఇతని వల్లే ఈ ప్రమాదం వచ్చిందని నాకు అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళందరూ మర్యాదగా పిలిచి మధ్యలో నిలబెట్టి అందరూ అడుగుతారు, ఏమని యోనా గారు? యోనా గ్రంథం
మొదటి అధ్యాయము 8వ వచనం. కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి కీడు మాకు సంభవించెను, ఎవరిని బట్టి మాకు కీడు సంభవించెను, తర్వాత నీ వ్యాపారం ఏమిటో, నీవు ఎక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతా మాకు తెలియదు అంటున్నారండి. వాడలో ఉన్న ప్రజలందరూ కొన్ని వందల మంది ఉంటారు, వాళ్ళందరూ వచ్చేసి యోనాగారం చుట్టుముట్టేసి ఏంటి కదా చీటేస్తే నీ పేరే వచ్చింది, అసలు ఈ కీడు మా మీదకి ఎందుకు వచ్చింది, ఎవరిని బట్టి వచ్చింది, అదొక ప్రశ్న. తర్వాత నీ వ్యాపారం ఏంటి, అసలు ఏంటి, ఏం చేస్తుంటావు నువ్వు, చూసారా ప్రశ్న ఎలా ఉందా. మామూలుగా దూరుకోవట్లేదు అండి ఎవరు, సిద్ధపడతారా, సిద్ధపడరు. ఏంటి ఎవరిని బట్టి వచ్చింది కీడు, నీ వ్యాపారం ఏంటి, ఏం చేస్తుంటావు ఏంటి నువ్వు, వచ్చావు కాలిస్తావు, తుఫాన్ వచ్చింది మా మీదకి, ఏం చేస్తుంటావు అని అడుగుతున్నారండి వాళ్ళు. అసలు ఎక్కడి నుంచి వచ్చావయ్యా బాబు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అడుగుతున్నారు. తర్వాత ఏ దేశం అయ్యా ఇది, అసలు ఈ ప్రజలెవరు, ఇన్ని సంగతి అంతా చెప్పాయా మాకు నువ్వు ముందు. బాగా అర్థమైంది మీకు ప్రశ్న ఏం వేశారండి, ప్రశ్నేస్తున్నారు ఎవరు తెలుసా మీకు, అన్యులు. ఆయనకు వాళ్ళలో ఎదురైంది ప్రశ్న, మనకు సమాజంలో ఎదురవుతుంది ప్రశ్న. ఎందుకంటే మనం కాలెట్టేవాళ్ళు అంతా తారుమార్ అయిపోతుంటాయి, మనం చెప్పుకోమంటే నా వల్ల జరిగింది, చీట్లేస్తే దొరికేస్తాం మనం, చీట్లేదు కాబట్టి మన వాళ్ళు అందరూ ఉన్నా మనం బతికిపోతాం. యోగా గారి కోసం చీట్లో దొరికేసేది నా అందరి పేర్లు రాసి అన్ని వందల మంది పేర్లు మరి వేల మంది ఉన్నారో, వాడంటే పెద్దది కదా, చీట్లేస్తే ఎవరి పేరు వచ్చింది చీటి. ఈ తుఫాను మనలో ఎవరి మూలంగా వస్తుంది, చీట్లేసి తీసేది ఎవరి పేరు వచ్చింది, ఈడెవడో యోనా అంట, వీడి గురించి మనకు తుఫాన్ వస్తుంది, వీడు ఎవరు తీసిరండి అలాగే మధ్యలో నిలబెట్టి అడుగుతున్నారు. ఎవరిని బట్టి వచ్చింది ఎవరికి కీడుది, అంటే నువ్వెవరి విషయంలో తప్పు చేస్తే వాళ్ళని బట్టి వచ్చిందా మాకు ఇది, అది దాని అర్థం. నువ్వెవరి విషయంలో తప్పు చేస్తే వాళ్ళని బట్టి మాకు వచ్చిందా, అసలు నువ్వేం చేస్తుంటావు, ఏంటి వ్యాపారం ఏంటిది, నీది ఏ దేశం, నీ జనం ఎక్కడున్నారు, ఒకటి కాదండి ప్రశ్నలు అన్నీ వరుసగా అడుగుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ దేశం ఏది, నీ జనం ఏది, నీ సంగతి మనం తెలియజేస్తున్నాం. మనం ఏం చేయాలి మనం చెప్పండి, మనల్ని అడిగితే ఏం చెప్తాం, మంచి చక్కగా గొప్పగా చెప్తాం. ఏంటో తెలుసండి, నేను పలానా గ్రామంలో ఉన్న పలానా కోళ్ళండి లేకపోతే భార్యనండి అంటే నేను అలాగే చెప్తాను. అది నేను మామూలు ఏమంటే ఇదిగో ఈ వృత్తి చేస్తుంటాను, లేకపోతే అంగన్వాడీ టీచరు, ఏదైనా గుణస్థాయో, ఏదో స్కూల్ టీచరో, ఏదో ఉంటాయి కదండి హాస్పిటల్లో, లేకపోతే ఈ మధ్య వైట్ డ్రెస్సెస్ తిరుగుతున్నారు వాళ్ళ ఏదో ఉంటుంది, నా వ్యాపారం ఇదండి. తర్వాత ఎక్కడి నుంచి వచ్చింటే మా ఊరి ఇదండి, మీ జనం ఏంటంటే మా జనం అండి, ఇవేళ్ళండి ఈ దేశం ఏంటి, నా దేశం అండి పాలన అండి, ఇవేనంటారా కరెక్ట్ ఆన్సర్లు కాదా, ఎమ్మెల్యే అడుగుతున్నాను ఇది కరెక్టేనా, నేను చెప్పినవన్నీ ప్రశ్న ఏంటంటే సమాధానం అదే చెప్పారు కదండి, మరి కరెక్ట్ కాదంటారండి. ఈ సమాధానాలే మనం చెబితే కనుక దేవుడికి ఎలాంటి ఉపయోగం మన బ్రతుకు వల్ల లేదు. దేవుడి ఉద్దేశం ఏంటంటే మనల్ని మనమంటే ఎరగని వారికి కూడా, మనమంటే తెలియని వాళ్ళకి కూడా ఆయన వారిని పరిచయం చేసుకోవాలనుకుంటాడు. ఆయన తెలిసిన వాళ్ళంటే తెలియని వాళ్ళంటే అందరికీ, ఈ కుమార్తె నా కుమార్తె, ఈ బిడ్డ నా బిడ్డ, ఇతను నావాడు, నా కోసం బ్రతుకుతున్నాడు అని ఆయన చెప్పుకోవడానికి ఎంతగానో ఇష్టపడతాడు. మనం చెప్పుకోవడానికి ఇష్టపడం. ఒకసారి నేను హైదరాబాద్ నుంచి శ్రీని గారు నేను మల్లేశ్వరి బస్సులో మేము ఎక్కడున్నా మా దేవుని మాటలు చెప్పుకోవటం అని మామూలే కదండి. అంటే బస్సు కండక్టర్ ఆయన చూసిందని మమ్మల్ని, ఆమె క్రైస్తవ చూస్తుంది వెనక్కి వెళ్తుంది, చూస్తుంది వెనక్కి వెళ్తుంది, ఒకసారి వచ్చేసి దేవుని నమ్ముకున్నారా, నమ్ముకున్నామమ్మా, దేవుని నమ్ముకుంటే ఎలా ఉండాలో తెలుసా, అది మాకు చాలా విషయాలు చెప్పేస్తున్నారు.
ఇందుకి మీరు నమ్ముకున్నారా అని అడిగాను. నేను నమ్ముకున్నాను, ఛానల్ అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చచ్చిపోయినా సరే మనం అంటే పెరగకూడదు, ఇప్పుడు రోజులు బాగాలేదు, మనం చంపేస్తారు, చచ్చిపోతున్నప్పుడు ఏం చేస్తారు మీరు, వదిలేస్తారు ఏమైనా అడుగుతుందా ఆమె. ఆమె లేడీ కండక్టర్ అయ్యండి అంత రోషంగా బ్రతుకుతుందో దేవుని కోసం అనిపించింది మాకు. ఆవిడ మీ మాట్లాడుకుంటుంటే పెద్ద వచ్చేస్తుంది, ఆమె టికెట్ తీసుకుంటుంది వచ్చేస్తుంది మా దగ్గర, టికెట్ తీసుకుంటే మా దగ్గరికి వచ్చేస్తుంది. ఆసక్తి చూసారు అలా ఎలా ఆమెని లాగుతున్నాడు దేవుడు. ఎన్నో విషయాలండి, ఎలా ఉండాలంటే అలా ఉండాలంటే మనం ఎలా సంఘాలు విడిపోయి మనం కొట్టుకోకూడదు, మనం కలిసి ఉండాలి. ఒకవేళ ప్రాణం పోతుంటే మనం ధర్నాలు అవి చేయకూడదు, దేవునికే మన ప్రాణాన్ని అప్పగించుకోవాలి, ఆత్మను అప్పగించాలి. మనం చచ్చిపోతుంటే చూసా నీకు ముందు మారుతారు తెలుసా అంటుంది, మేము కూడా అదే చెప్తున్నామమ్మా అంటే చాలా సంతోషపడిపోయినా. ఇప్పుడు ఆమెతో మాట్లాడుతున్న మా పక్క ఒక ఆయన అంటుకుంది, నీకు నాకు దేవుడు తెలుసు అన్నాడు, ఈయన బాప్తిస్మ పొందారంటే పొందలేదన్నాడు, ఈయన మళ్ళీ బస్ దిగేదాకా బస్ దిగిన వాళ్ళు ఈయన అంటే చూసారా. దేవుడు ఎక్కడికి వెళ్ళినా మనం ఆయన వారని చెప్పుకోవాలని ఇష్టపడుతున్నాడు. మనం మౌనంగా ఉండి ఇలా ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఎవరు మాట్లాడరు, వాళ్ళు ఉన్నారని తెలుసా మనకి. ఇంకా చాలామంది ఒక చెప్పుకోవడానికి సిగ్గుపడేవాళ్ళు వాళ్ళందరూ, ఒక జాబ్ చేసేవాడు అనుకోండి చెప్పుకుంటాడా నీ క్రైస్తవునని చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు. కానీ ఆమె ఎంత మాకు ఆత్మీయం అనిపించిందంటే మేము ఇంక వేరే విధంగా వెళ్దాం అనుకుని బస్సు ఎక్కాము, సినిమా ట్రైన్ అన్నా మెట్రో ఎక్కుతాం వదన్నా విధంగా కానీ బస్సు ఎక్కాము. కానీ చాలా ఆత్మీయం అనిపించింది మాకు, ఎందుకంటే ఒక మండే నిప్పుకి ఎప్పుడు కూడా దగ్గరగా మరో మండే నిప్పే ఉంటుంది, అదే ఉండగలుగుతుంది. ఇంకేం చేసినా కాలిపో కూడదు. అలాగే మనం దేవుని వారం అని చెప్పుకుంటే నేను దేవుని వారం అని చెప్పుకునేవాళ్ళు అవుతాను ఉంటాను. మనం రోషంగా బ్రతికితే రోషంగా బ్రతికేవాళ్ళు, మనం నిలబడితే చాలు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. మనం సువార్త చేయడానికంటే ముఖ్యం నేను దేవుని నమ్ముకున్నాను ఈ ప్రాంతంలో అని సాక్ష్యం, మంచి సాక్ష్యం కలిగి జీవించడం ముఖ్యం. క్రీస్తు కొరకు సువార్త చెప్పడం కన్నా క్రీస్తులా బ్రతకడం ప్రాముఖ్యం. మనం క్రీస్తులా బ్రతికితే చాలు, అదే సువార్త. ఆ తర్వాత దేవుడు అవకాశం ఇస్తే, మనకు అతని జ్ఞానం ఇస్తే, మనకి మనల్ని మనకు శక్తివంతులు చేస్తే మనల్ని, అప్పుడు వారి వాక్యం ప్రకటిద్దాం. అప్పటి వరకు మనం క్రీస్తు వారంగా ప్రకటించుకుందాం. ఎప్పుడైతే మనం క్రీస్తు వారం అన్నమాట దాచేస్తామో అప్పుడే శ్రమల్లో చిక్కుకుంటాం, దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. ఒక సమస్య రావడానికి, ఒక శ్రమ రావడానికి, ఒక కష్టం రావడానికి, ఒక ఇరుకు రావడానికి, ఇబ్బంది రావడానికి, ఒక మరణమే రావడానికి ముందు నువ్వెవరు అని అడిగితే పరిస్థితులన్నీ కూడా నువ్వెవరవు, హూ ఆర్ యూ అని అడిగితే మనం చాలా తెలివిగా చెప్తాం సమాధానం ఏమంటుంది సార్, నేను ఈ ప్రాంతంలో అలాగా ఈ ప్రాంతంలో అలాగా అయితే చావు ఉంటాడు, అయితే నీ మీదకే కష్టం అంటాడు, అయితే నేను తప్పించేవాడు ఎవడు లేడు, ఎందుకంటే నువ్వు నన్ను చెప్పలేదు కదా, నేను ఎలా నీ దగ్గరికి. అక్కడ విడిచిపెట్టిన తర్వాత సమస్య వస్తుంది, శ్రమ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, అవసరమైతే మరణం వస్తుంది. ఒకవేళ అదే దేవుడు మనం అంగీకరిస్తుంటే కనుక ఏ పరిస్థితుల్లో నుంచి అయినా సరే మనల్ని విడిపిస్తాడు ఆయన, మనల్ని విడిపిస్తాడు ఆయన. ఒకవేళ అలా చెప్పుకునే మనకి మంచి మనసు ఉంటే మన చుట్టూన్న ప్రాంతం అంతా మారిపోవడానికి సిద్ధంగా ఉందని మీ ఆత్మీయ నేత్రాలు తెరిచి చూడండి ఒకసారి. ఎందుకంటే మన చుట్టుపక్కల మార్పు రావట్లేదు, మనం చెప్పుకోవట్లేదు పెద్దగా, మనకి ఇష్టం ఉండలేదు పెద్దగా. చెప్పుకోవాలంటే అలా బ్రతికే దమ్ము ఉండాలి, ఉండాలా? దేవుని వాడమని నువ్వు ఇలా బ్రతుకుతున్నావేంటి అంటారేమో భయం మనకి, అంటే అలా బ్రతకాలి, అలా చెప్పుకోవడానికి ఇష్టపడాలి. యోనా గారిని అడుగుదాం, మరి ఏం చెప్పావు ఆ సమాధానం, నువ్వు పారిపోతున్నావు కదా మాట్లాడే దేవుని సన్నిధి నుంచి, చూడండి ఏం చెప్పాడు. అతడు వారితో ఇట్లా తొమ్మిదో వచనం, ఫస్ట్ నేను హెబ్రీయుడను, అంటే హెబ్రీయులు అంటే ఎవరండి, యెహోవా దేవుని ఎదిగిన ప్రజలు, అంటే హెబ్రీయులు అంటే ఇశ్రాయేలీయులు అని అర్థం. నేను హెబ్రీయుడను, అబ్రహాం హెబ్రీయుడు అంటే ఆ జాతికి సంబంధించిన అని చెప్పేసుకుంటున్నాడండి, నేను ఒక భక్తి పురుడను అని అర్థం. వాళ్ళు అడిగిన దానికి వేరుగా కూడా చెప్పచ్చు, కానీ తెలియాల్సిందే అదే చెప్పాలి. అక్కడికి వెళ్ళినా సరే తెలియాల్సిందే చెప్పాలి, మిగతా విషయాలు అవసరం లేదు, తెలియాల్సిందే. మీరు ఎవరండి అని అనుకోండి, నేను ఒక క్రైస్తవురాలను, క్రైస్తవుడును, ఒక విశ్వాసిని అని చెప్పుకునే దమ్ము ఉందా మనకి? అలా ఉంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అనేక కార్యాలు చేయడం మొదలు పెడతాడు. లేకపోతే
మన భక్తి మనకి ఎలాంటి ఉపయోగం లేదు. దానివల్ల ఉపయోగం లేదు. చెప్పుకునేవారు కావాలి, ధైర్యంగా చెప్పుకునేవారు కావాలి, మండించాలి. మనకు వాళ్ళేమో నువ్వు నమ్ముకో, దేవుడు గొప్పడు, నీది కాదు, అది కాదు, అనవసరం లేదు. నేను నా మట్టుకైతే అన్నాడు పౌలు, బ్రతుకుట క్రీస్తే. ఇస్రాయేలు ఉందో యెహోషువ ఏమన్నాడు తెలుసా? మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తా ఉన్నారు. ఆ మాటలు ఎంత దమ్ముందండి. ఆ మాటలు మీ ప్రత్యేకం, మా కుటుంబం ప్రత్యేకం, మీరు ఉండండి పోతే పొండి, మేము మేమే ఇలాగే బ్రతుకుతాం, ఇలాగే చేస్తాం. చూసారా ఎందుకంటే భక్తి పనులు విజయాలు సాధించారు? ఒక ప్రత్యేకత ఉందండి వాళ్ళ జీవితంలో, ప్రత్యేకత. దాచుకోవాలనుకుంటే మనం తెలియకుండా ఎవరికైనా దేవుని ఏదన్నా ఏంటి మాట ఏంటి, ఆ పార్థం ఏంటి, ఆ మాట ఏంటి, అవును జీవము గల దేవుని నమ్మేది చెప్పగలమా, చెప్పగలమా? యోనా ఏమన్నాడు తెలుసండి, నేను హెబ్రీయుడను అంటే మీకు అర్థం కాదేమో చెప్తాను, సముద్రమునకు భూమికి సృష్టికర్త అయి ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా అనే భయభక్తుల గలవాడునే ఉన్న దేవుడు ఎవరో చెబుతున్నాడు. నేను నమ్మిన దేవుడు ఎవరో చెబుతున్నాడు. మనమంతా క్రీస్తుని విశ్వసిస్తున్నాం. మరి ఇప్పుడు చెప్పామో యేసుక్రీస్తు అంత గొప్పడు ఎవరికైనా, నువ్వెవరు అంటే నేనా? పాపుల కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి పాపులను పవిత్రులుగా చేసి మరణించి మూడవ దినమున సమాధిని గెలిచి తిరిగి లేచి ఆరోహణమై పరలోకం మరలా నా కోసం వస్తున్నా తీసుకెళ్ళడానికి ఆ రక్షకుడని యేసుక్రీస్తు నమ్మిన ఒక క్రైస్తవుణ్ణి అడగలమా? అడగలమా? ఆ మాట వింటే మంట పట్టుకుండా ఉండదు చెప్పండి. మళ్ళీ ఎప్పుడన్నా అడుగుతారు మిమ్మల్ని పొరపాటు ఎవరడిగి మీద చెప్తాం. ఆ మాట మండుతుందండి మరొకరికి. ఇక్కడ అంత గొప్పడా యేసుక్రీస్తు? ఎంత గొప్పడో మాటలు చెప్పాలి. చెబుతున్నాడు చూడండి, నేను హెబ్రీయుడను అంటే మీకు అర్థం కాదు. అంటే నేను ఎవరు నమ్ముకున్నానని? సముద్రములను భూమిని సమస్తమును సృష్టించి ఆకాశమునుండి సమస్తాన్ని ఏలుతున్న దేవుడయ్యున్న యెహోవా యందు భయభక్తులుగా నేను. అంటే నేనంటే దేవుడు నమ్ముకున్నానండి, మాటలు సరిపోయింది కదా. నో, ఈ సాక్ష్యం యోనాని ఏ స్థితికి చేర్చిందో తెలుసా? చావు నుంచి తప్పించింది. ఎవరా చావు నుంచి తప్పించిందంటే ఉందా మనకు ఆ మనసు? ఉందా? ఇప్పుడు నేనే నా బ్రతుకు బాగలేదు, ఎవరన్నా బయట ఎవరు నువ్వు అంటే నేను నా కోసం ప్రాణం పెట్టి నా కోసం మరణించి సిలువ రాణి మీద సమాధి చేయబడి మూలధనం లేచి ముచ్చింది ఆయన తిరిగి లేచి మరణం నా కోసం వచ్చి యేసుక్రీస్తు నమ్ముకునే ప్రయత్నం అంటే నీ బ్రతికే బాగలేదు ఇంకా ఆయన బ్రతుకు ఎలా ఉందో అంటారు. ముందు మన బ్రతుకు మార్చుకోవాలి. సాక్ష్యం చూడండి ఎలా చెప్తున్నాడు, నేను మన క్రైస్తవుల వల్ల హెబ్రూడ్ అంటున్నాడు, నేను భూమిని ఆకాశాన్ని సముద్రాలను సృష్టించి ఆకాశమందుండి మమ్మల్ని చూస్తున్నాడే ఆ గొప్ప దేవుని నమ్ముకున్నాను, ఆయన భయభక్తులు కలిగిన వాడిని అంటున్నాడు. చూసారా? మరి ఏంటి నువ్వు అంత గొప్ప దేవుడు బిడ్డమైతే మరి ఎందుకు ఇలా జరుగుతుంది, సముద్రం ఎందుకు లేవుతుంది అని ఆళ్ళు అడుగుతున్నారు. ఏమండి అంటే మీకు మీకు అర్థం కాదని చెప్తున్నాను. దేవుడు నమ్ముకున్నారు, బాగానే ఉన్నారు, మీకు ఒంట్లో బాగాలేదు. నువ్వు చెప్తారండి దేవుడు నమ్ముకున్నానండి, ఎందుకో ఒంట్లో బాగాలేదు అంటారా? అడుగుతారు పక్కన, మరి దేవుడు నమ్ముకున్నాను కదా, ఏ ఇలా ఎందుకు జరిగిందో అడుగుతారు. అప్పుడు ఏమంటాం, నమ్ముకున్నట్టు నమ్ముకున్నానండి, మరి మరి ఎందుకు వచ్చిందో నాకేం తెలిసింది అంటాం. నమ్ముకున్న తర్వాత మీకు బాగా అర్థం అవ్వాల్సింది, నాకు బాగా అర్థం అవుతుంది. మన జీవితంలో ఆయన తెలియకుండా ఏది జరగదు. అది మన అవిధేయత వలన జరగచ్చు, లేదా మనల్ని మరో కొంత మెట్టు పైకెక్కించడానికైనా జరగచ్చు, లేదా మన చుట్టూ ఉన్న ప్రజలు మారడానికైనా జరగచ్చు. ఏదో ఒకటి మన జీవితంలోనే జరుగుతుంది. ఎందుకంటే మనమే ఆయన ఎదిగిన ప్రజలం, ఆయన మనకే దగ్గర అవుతారు. పనుండి ఆయన పనుండి మీ ఊరు వచ్చాడు అనుకోండి, అసలు ఎవరింటి పత్రం చెప్పండి మొదటిగా? అంటే ఆ మధ్య కాలంలో ఆ దేవుడికి పనుండంటే భూమి మీదకి వచ్చాడు సారి సుధముఖ గుర్రాల మీద పనులు ఉండండి. అప్పుడు ముందు ఎవరింటికి వెళ్ళాడు?
ఏ ఎందుకని ఎరిగినాడు కదా, బాగా తెలుసుకున్నాడు కదా అబ్రహాము అందుకని. ఒకే పన్నుండి మేము ఆకుండా వచ్చాడు అనుకోండి, ఎవరిని పత్రం చేయాలి? ఏ ఎవరు ఎత్తట్లేదండి, మనకు డౌట్ మా ఆయనకి ఎందుకు వస్తానండి అని. సరే మన భక్తి ఇక్కడే పడిపెట్టి, ఒకవేళ ఆయన పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే, భయభక్తులు ఉంటే ఖచ్చితంగా నీటికి వస్తాడు ఆయన. పని తర్వాత ఎక్కడైనా కానీ, ఏ మూల పని అయినా తర్వాత, ముందు మేము టచ్ చేసి వెళ్తాడు. దేవుడికి అంత ఇష్టం అండి మనుషులు భూమి మీద, అంత ప్రేమిస్తాడండి మనుషుల్ని. ఇప్పుడు ఈయన అంటున్నాడు, అసలు ఎందుకు వచ్చిందయ్యా ఈ కీడు మరి, అంత గొప్ప దేవుడు అంటున్నావు, సముద్రం రేగుతుంది, ఈ సముద్రాన్ని కలిగేసిన మీ దేవుడు అంటున్నావు, ఆ భూమిని చేసిన మీ దేవుడు అంటున్నావు, ఆయన ఆకాశం మీద ఉన్నాడు అంటున్నావు. మా వాళ్ళు అలాగే ఉండరు, ఎక్కడ పడితే అక్కడే ఉండుంటారు. కానీ ఈయన ఎక్కడ ఉన్నాడు అంటున్నావు, మరి అక్కడ ఉన్న ఆయన ఎందుకు ఈ కీడు చేశాడు అని అడుగుతున్నాడు. అని అడుగుతుంటే అని చెప్తున్నాడు సమాధానం, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు ఆ మనుషులకు అతడు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడ్డారు. ఎందుకు వచ్చింది భయం ఇప్పుడు? అంటే పారిపోతున్నావా, ఓన్లే పారిపోతే పారిపోయేలే అనుకుంటే బాధ ఎందుకు? పారిపోతున్నావా అంటున్నారంటే అర్థమేంటి? ఆదివారం రోజున మీరు ఎక్కడికో ఫంక్షన్ అని వెళ్ళారు, మీతో ఉన్నోళ్ళు మీరు కూడా ఏదో సమస్యలో చిక్కుకున్నారు, మీరు ఎక్కిన ఆటోలో బస్సు ప్యాచ్ పడిపోయి భోజనాలే వేవీలో మలమల మాడిపోతున్నారు. అసలు ఎవరి వల్ల జరిగింది అది అని అడిగారు. నువ్వే కొంచెం కొత్తగా ఉన్నావు ఏంటి కథ ఏంటి అని అడిగారు. అది క్రైస్తవురాలండి అన్నా, క్రైస్తవురాలువా, మరి ఎందుకేంటి ఎందుకు జరిగింది అలాగ నువ్వు ఉండగా కూడా అంటే ఏమిటి, మీ అలా ఆదివారం కదా చర్చ్ మానేసి వచ్చేసి మేము కూడా భోజనానికి. అప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు చెప్పండి, అసలు గుర్తుందా నీకు? అలాంటి ఆయన గొప్ప దేవుడిని నమ్ముకుంటున్నారు, మాతో రాకపోతే నష్టమా నీకు? అలా బుద్ధి చెబుతుంటారు నువ్వు. ఇప్పుడు నేను కూడా అంటాను, నేను గొప్ప దేవుడిని నమ్ముకున్నాను, ఆయన సన్నిధిలోంచి పారిపోతున్నాను. నేను పారిపోతుంటే నన్ను పట్టుకోవడానికి తుఫాను రేపాడు, మీరు అందరూ చిక్కుకున్నారు. భలే ఉంటుందండి, దేవుడు నమ్మడంతో బయట ఉన్న బొమ్మను వెళ్ళిపోకూడదు ఎక్కడికి. వాళ్ళు సరిగా లేకుండా వెళ్ళారంటే మిగతా వాళ్ళు ఎవరు చిక్కుకుంటారు సమస్యలో. దేవుడు నమ్మిన తర్వాత దేవుని పని విడిచి లోకపు పనిలో వెళుతున్నప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు వాళ్ళతో వెళ్తే వాళ్ళు కూడా సమస్యలు చిక్కుకుంటారు. ఎవరి వల్ల తెలుసా? ఎవరి వల్ల? మీ వల్ల. మీకు కూడా ఎవరు భోజనాలు తిన్నా వాళ్ళకి భోజనాలు ఉండవు. అంటే అవిధేయత ఎక్కడ ఉందో అక్కడే దేవుడు దాన్ని సరిచేయడానికి ఉగ్రత చూపిస్తాడన్నమాట. ప్రజలందరి మీదకి వచ్చేసింది ఉగ్రత. వాళ్ళు అడుగుతుంటే నేను చెబుతున్నాడు పారిపోతున్నానని. వాళ్ళేంటి, నువ్వు చేసిన పని ఏంటని అడుగుతున్నారు. భయపడిపోతున్నారట. భయపడి ఎందుకు భయం? అంత గొప్పది నువ్వు అక్కడి నుంచి వచ్చేసావంటే నేను విడిచిపెట్టకూడదు, తుఫాను తప్పించాడంటే ఆయన ఎందుకు కూడ ఎందుకు వచ్చావు బాబు నువ్వు అక్కడ, నువ్వు ఒక్క క్షణం అక్కడి నుంచి తప్పుకుని వచ్చావు నువ్వు అంతే. అందుకోసం నిన్ను నేను ఎదుర్కొంటూ మా మీద ఒకరు తెచ్చాడు. ఇలాంటి దేవుని ఎక్కడ చూడలేదు బాబు. దేవుడు గొప్పదనం ఎప్పుడు బయటపడుతుందో తెలుసండి. ఒకటి, మనం సరిగ్గా ఉంటే మనల్ని అభివృద్ధి చేయటం, సరిగ్గా లేకపోతే చెత్త కొట్టేయడం నీళ్ళ మధ్యలో. అప్పుడు ఏమంటారు తెలుసండి, మరి అలాంటి దేవుడు నవ్వుకుని ఎలాంటి తప్పు చేయించండి, మరి ఆయన ఊరుకుంటాడు ఏంటి అంటారు. అప్పుడు ఎవరికి మహిమ? ఆయనకే. మరి ఆ దేవుడు నమ్ముకుని మరి యథార్థంగా ఉంది కనుక ఏమి, మరి కుటుంబం ఎలా ఉందంటారు. అప్పుడు ఎవరికి మహిమ? ఆయనకే. ఇందుకు ఏం చేయమంటారు అని మీరు చెప్పండి. ఏదో చేయడానికి రెడీగా ఉన్నాడు ఈరోజు మీ జీవితాల్లో. వృద్ధులోకి తీసుకురమ్మంటారా, చెత్త కొట్టేయమంటారా, ఇంకా అనగొట్టేయమంటారా? ఎవరు వృద్ధులోకి తీసుకొస్తారు, ఎవరు అనగొడతారు చెప్పండి మీరు. మా భక్తి ఆయన మీద ఎలా ఉందో దాన్ని బట్టి ఆయన నిర్ణయం తీసుకుంటాడు. మనల్ని ఏం అడగడైనా, ఇదిగో నిన్ను ఇప్పుడు డెవలప్ చేస్తాను అంటాయన, బాగుంటే వృద్ధి చేస్తాడు, బాగోకపోతే అనగదొరుకుతాడు. అది గమనించుకోవాలి. కొన్నిసార్లు చుట్టుపక్కల ఉన్నవారు ఆయన వైపు రావడానికి కూడా మనకి సమస్య తెస్తాడు. ఆ సమస్య నుంచి మనల్ని విడిపించి వాళ్ళకి కలవ చూపిస్తాడు. మన అవిధేయత వల్ల జరగచ్చు, మన విధేయత వల్ల కొందరిని కాపాడడానికి జరగచ్చు, మొత్తానికి జరుగుతుంది. ఊరకనే ఉండే దేవుణ్ణి మీరు నమ్ముకోలేదు, ఎల్లప్పుడూ మన పట్ల కార్యం జరిగించే దేవుణ్ణి నమ్ముకున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి ఏమంటున్నారు, అప్పుడు వారు సముద్రం పొంగుచున్నది, తుఫాన్ అధికమవుతున్నది, సముద్రం నా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకు ఏం చేయాలి బాబు? అసలు మేమేం చేయాలి ఇప్పుడు? మీతో పాటు మేము చచ్చిపోయి ఉన్నాం, మేము నీకు ఏం చేయాలి అని అడుగుతున్నారు.
అతను అడుగగా యోనా, నన్ను బట్టి గొప్ప తుఫాను మీ మీదికి వచ్చిన నాకు తెలుసున్నది, నన్ను బట్టి గొప్ప తుఫాను మీ మీదికి వచ్చిన తెలుసుంది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మునిచ్చునని అతను వారితో చెప్పాడు. చూసారా, ఏం లేదు, నేనున్నాను కనుక వాళ్ళు తుఫాన్ వచ్చింది, నేను వాళ్ళు లేకపోతే నీకు తుఫాన్ ఉండదు, మరి ఏం చేయమంటావు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, బయటకు వెళ్ళి త్వరగా తీసుకురా. చూసారా, నన్ను బట్టియే, నన్ను బట్టియే సముద్రంలో పడేయండి, సమస్య తీరిపోద్ది. అసలు ఇక్కడ ఒక విషయం ఆలోచించలేను, మనం క్రీస్తుని నమ్ముకుంటున్నామంటే సమాజం అడ్డుకుంటాం, వాళ్ళకి తెలియదు కానీ అసలు విషయం అడ్డుకోవడం తప్పులేదు. ఎందుకో తెలుసండి, నీ సంగతి మాకు తెలుసురా బాబు, నువ్వు సరిగ్గా బ్రతకు, అలాంటి ఆయన నమ్ముకుని నువ్వు సరిగ్గా బ్రతకపోతే నీతో పాటు ఈ ప్రాంతంలో మేము కూడా నాశనానికి పోతాం, ఎందుకులే నువ్వు నమ్మకుండా ఉండు, అలా కూడా తీసుకొచ్చి మనం తప్పే ఉంది, అంతే కదండి. అంటే బ్రతకపోతే సమస్య ఎవరికి కూడా వస్తుంది, మన తుంగోళ్ళకి వస్తుంది, బ్రతకపోతే మన తుంగోళ్ళకి వస్తుంది. వాళ్ళు వద్దురా బాబు నువ్వు బాగానే అంటే అప్పుడు మనం ఆలోచించుకోవాలి, లేదు నేను బాగానే బ్రతుకుతాను, నన్ను అడ్డు పెట్టకండి అంటే అప్పుడు నమ్ముకున్న పోరాడు, అలాగా తప్పిపోతానంటావా, అంటే నమ్ముకోకూడదు. మనం మనం నమ్ముకుని దేవుళ్ళకి వచ్చి సరిగ్గా బ్రతకపోతే ఎవరికి కూడా సమస్య ఉంది. ఇంకా నైన్ చిన్న బాక్స్ పెట్టారు సరిపోయింది, ఊరంత తినపడలో పెట్టుంటే మనం అందరం కొట్టేస్తారు. ఓహో అదనమాట కదా, మీరు దేవుళ్ళకి వచ్చినప్పటి నుంచి మాకు సమస్యలు వచ్చినాయి, ఎందుకంటే మీరు దేవుళ్ళు సరిగ్గా ఉండలేరు కదా, నమ్ముకుంటే నమ్ముకున్నా సరిగ్గా ఉండాలి, ఉండలేరు కదా మరి మీరు, అది మా ఇంటి మీదకి వస్తారు నేను చెప్పలేదు, అది మన ఇంటి నుంచి మళ్ళీ ఎలా కొట్టేస్తారా, ఈ ప్రజల్లో వచ్చి మన చెత్త కొట్టేస్తారు, ఉంటే సరిగ్గా ఉండండి లేకపోతే మానేయండి అంటారు. ఇవన్నీ వాళ్ళకి తెలియదు కనుక మనం బ్రతికి బట్ట కట్టిస్తున్నాం అన్నమాట, ప్రాబ్లం లేదు మనకి. చూసారా, కానీ దేవుడు తెలియజేస్తాడు మనకి ఈ ఉదయకాలంలో. యోనాను అడుగుతున్నారు వాళ్ళు, మరి అంత గొప్ప దేవుడిని నమ్ముకుని ఇలా పారిపోవడం ఏంటి, నీ వల్ల మాకు ఎంత సమస్య వచ్చింది, ఇప్పుడు ఏం చేయమంటాం, యోనా మంచోడు మనం చెడ్డోళ్ళం కనుక మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపేయండి, లేకపోతే మమ్మల్ని చంపేయండి, మీ బ్రతుకులు బాగుంటే అనం మనం, ఆయన అంటున్నాడు సముద్రంలో పడేయండి నేను చచ్చిపోతాను మీరు బాగుంటారు, ప్రాబ్లం రావాలి కదా. మీరు భరించగలరా, మీరు దీన్ని అంగీకరించగలరా, అంత బాధ్యత మీరు తీసుకోగలరా. ఏం బాధ్యత, నేను కరెక్ట్గా లేకపోవడం బట్టే నా చుట్టుపక్కల చాలామంది సమస్యలు ఉన్నారు అని మీరు అనుకోగలరా. కానీ యోనా జీవితం చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి, నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది, నేను మీతో లేకపోతే మీకు సమస్య రాదు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అప్పుడు నిమ్మలం అవుతుందన్నారు. వాళ్ళు పాపం ఇష్టపడలేదు, ఎంతమంది చూడు పాపం చనిపోయమంటాడు మన కోసం, వద్దులే ఉంచుతుంటే ఇంకా సముద్రం లేకుతుంది, అది చేసేది ఏమి లేదండి. చాలా ట్రై చేశారు. 13, వాళ్ళు వాడను దరికి తెచ్చుటకు తెట్లను బహు బలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను పరము చేత సముద్రం పొంగిండుట వలన వారి ప్రయత్నం వ్యర్థమైపోయింది. వీళ్ళు తెడ్లేస్తుంటే గాలి ఎక్కువ అవుతుంది, సముద్రం బాగా పొంగుతుంది, వీళ్ళు ఒక పక్క తెడ్లేస్తుంటే ఒక పక్క పోతుంది, వాడు ఏం చేయాలి ఇప్పుడు, ఏ ఉపయోగం లేదు. కాబట్టి వారు ఎవరండి, యోనా గారు అనుకుంటున్నారు ఇది మీరు, వాడవారు వారికి ఎవరికి దేవుడు తెలియదు, వారు జరుగుతున్న పరిణామాన్ని బట్టి ఆయన నమ్మినప్పుడు ఒకడు మా మధ్యన ఉండడాన్ని బట్టి వారు దేవుడికి ప్రార్థన చేస్తారంటే, అంతేనండి మనం తెలుసుకోవాల్సింది. మనం యథార్థంగా కొంతమంది ప్రజల మధ్య ఉండిపోతే చాలు వాళ్ళే చేస్తారు ప్రార్థన. యోనా గారు ఉన్నాడు వాళ్ళ మధ్యలో, ఇప్పుడు వాళ్ళు యోనా గారిని చంపడానికి చూస్తున్నారా కాపాడడానికి చూస్తున్నారా, కాపాడాలి. ఎవరి చేతుల నుంచి కాపాడాలి, వారి దేవతల చేతుల నుంచి కాపాడాలా, ఈ నమ్ముకున్న దేవుడి చేతుల నుంచి కాపాడాలా, చెప్పండి. కాపాడాలి, మరి ఎవరిని అడగాలి, ఇప్పుడు ఎవరిని అడగాలి, ఎవరైతే ఏం రక్షించేవాడో ఆయనే శిక్షిస్తున్నాడు, ఆయన అడుగుతున్నారు వాళ్ళందరూ తెలియదు పంపలకి. యెహోవా నీ చిత్త ప్రకారంగా నీవే నీవు చేసినవి, ఈ మనిషిని బట్టి మమ్మల్ని లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపికరణ నేరం మా మీద మోపకుందువు గాక అని యెహోవా మన రెండు విషయాలు చెప్తున్నారండి ఇక్కడ. ఒకటి ఏంటంటే, ఈ మనుషుని బట్టి మమ్మల్ని చంపవద్దు, వీడు తప్పు చేసినాడే అంత గొప్ప దేవుడు పోయి దగ్గర నుంచి పారిపోవచ్చు, మరి
పాల్పొచ్చా? దేవుడి గురించి సరిగ్గా తెలియక మనం అప్పుడప్పుడు బయటకు వెళ్ళిపోతుంటాం. చాలా సమస్య. ముందు హృదయంలో ఉన్న శాంతి సమాధానం నెమ్మది కోల్పోతాం. సహవాసంతోనే సాధ్యమది. చాలా బాధాకరంగా మారిపోతుంది జీవితం. లోకంలో అన్నీ ఉంటాయి కానీ మనలో నెమ్మది ఉండదు. అది దేవుని దూరం అయితే మొదటిగా వచ్చేది. వీళ్ళు అంటున్నారు ఇతన్ని బట్టి మమ్మల్ని చంపొద్దు, రెండు ఇతన్ని మేము చంపేవాళ్ళ నేరం మా మీద వేయొద్దు. ఇప్పుడు రెండే రెండు దారులు ఉన్నాయి. ఒకటి, అయ్యా నువ్వు తుఫాన్ ఆపు, లేదా ఇతను మీరు సముద్రంలో వేసేస్తే ఆ నింద మా మీద వేయద్దు. అంటే దేవుడు తెలంగాణ ప్రాబ్లం అర్థమైంది అది. ఇలాగే అర్థమైందండి, అందరు దేవుళ్ళ దేవుడు కాదండి. తొందరపడి మనం ఏదైనా చేసాడు మనం ముక్క అయిపోతాం. ఈ అమాయకుడు ఏం చేశాడు? ఏమీ చేయలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే ఇక్కడ వచ్చాడంట. అందుకు చూడండి ఎంత గొప్ప తుఫాన్ వచ్చింది. ఇతను ఏదో అంటున్నాడు సముద్రంలో పడేమని, పాడేస్తే ఆయన మళ్ళా పట్టుకుంటాడేమో. అంత గొప్పవాడు ఆయన కాబట్టి ఆయన్ని అడిగాం. అందరూ మోకరించండి బాబు. ఎవరగారు ప్రార్థన అంటే మోకరించగలి చేస్తారా? మోకరించు కొన్ని వాళ్ళ కొన్ని బాబు మేము చేసుకుంటాను మీ దేవుడికి. యెహోవా ఇతను బట్టి ఇది అంత వచ్చిందని మాకు అర్థమైందయ్యా, మరి ఇతను బట్టి మమ్మల్ని చంపుతావా, లేదా మేము ఇతను చంపితే ఆ నేరం మా మీద వేస్తావా? ఒక అన్యులకు కూడా ఇంత అవగాహన కలిగిందండి. తొందరపడి రారండి దేవుని జోలికి. కానీ మనలో అసమర్థత వచ్చినప్పుడు వాళ్ళ ధైర్యం వస్తుంది రావడం. మనం దేవుని కోసమే బ్రతుకుతుంటే రాలేకపోయినా వాళ్ళవా, వచ్చిన మార్పులు వచ్చేస్తాయి, మారిపోతాడు. ఆ రెండు విషయాలు బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత యోనాను ఎత్తి సముద్రంలో పడవేసింది, పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగిపోయింది. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకా భయపడుతున్నారండి, ఏమో సముద్రం ఆగట్లేదు ఇతను పాడేయమంటున్నాడు, పాడేస్తే మాత్రం ఆగుతుందో లేదో అంటూ పాడేశారండి. యోనా గారు ఎలా సముద్రంలో పడ్డాడు అలా ఆగిపోయిందండి మొత్తం అంతా. కానీ పొంగే సముద్రం ఆగడానికి ఎంతసేపు పడుతుందండి? టైం పడుతుంది కదా. అలాగే ఏం లేదండి, ఈయన ఇలా నీళ్ళకి తగిలేట ఆగిపోయింది అంత ప్రశాంతంగా. అయోమయం అయిపోయారండి ప్రజలు. మనం ఇతన్ని పడేటి ఏంటి, ఇది ఆగిపోవటం ఏంటి, ఇది నా వల్లే వస్తుందని ఇతను చెప్పటం ఏంటి, ఇతను పారిపోతే దీన్ని అతను రప్పించటం ఏంటి, ఏంటి బంధం? ప్రపంచంలో ఎక్కడ లేదు భక్తునికి భగవంతునికి ఉన్న ఈ సంబంధం. ఎంత గొప్ప దేవుడు అండి, ఆశ్చర్యమైపోతున్నారండి. అందులో చూడండి, పడవేయగానే సముద్రం పొంగాగాను, ఇది చూడగా మనుషులు యెహోవాకు మిగుల భయపడుతున్నారు. మిగుల ముందు కొంచెం భయపడ్డారు, ఇప్పుడు మొత్తం భయపడతారండి. అందులో అమ్మ బాబోయ్ నమ్మితే సరిగ్గా ఉండాలన్నమాట. ఏమి లేదు అట్ట ఎలమనడానికి ఇటు వచ్చాడట. ఎంత తుఫాన్ వచ్చింది మన మీదకి, పడేసేవాళ్ళు తగ్గిపోయింది. ఏంటండి దేవుడు, జీవము గలవాడు సజీవుడు తన భక్తుల్ని కంటికి రెప్పలా కాపాడేవాడు, ఎల్లప్పుడూ వారితో నివాసం చేసేవాడు, వారు ఎక్కడికి వెళ్తున్నారో చూస్తుంటాడు, వాళ్ళతో వస్తుంటాడు. ఆయన రాకపోతే సముద్రం వస్తుందండి. అలాంటి దేవుడు నమ్ముకున్నాడు ఇతను అని మిగుల భయపడి ఆయనకు బలర్పించి, ఎవరికి తెలిసేటండి, వాళ్ళకి ఆయనకి బలర్పిస్తున్నారు అప్పుడప్పుడు. అప్పుడు అన్నిలే వాళ్ళకి కానుకలు ఎలా ఇవ్వాలో ఏంటి ఏమి తెలియదు కదండి, అనుకున్నానండి మీ దేవుడికి ఇచ్చుకుంటానని అంటుంటారు. అందుకని దేవుడు అంటే భయం అండి. వీళ్ళు కూడా చూడండి, వీళ్ళ దేవతలకు ఇవ్వాల్సిన బలుడు యెహోవాకి ఇచ్చేస్తున్నాడు. వాళ్ళలో యెహోవాకు బలుడు అర్పిస్తున్నారు వీళ్ళెవరు, అన్ని జనానికి వెళ్ళు మొక్కుబళ్ళు మొక్కేసుకుంటారండి అప్పుడప్పుడు. ఆ ప్రభువా ఇంత ఆపదలు జనానికి అప్పుడు కాపాడావు కాబట్టి ఇది కొన్ని నీకు ఇది ఇచ్చుకుంటానే, ఇంటికి వెళ్ళిపోతారు నీకు అది చేస్తానే. ప్రభువా నువ్వు గొప్పడు అయ్యా, మాకు తెలియక ఏమేమనుకున్నాం కానీ అసలు వేసి ఇప్పుడే బయటపడింది మాకు. కానీ ఎవరిని నమ్ముకునే ప్రజలు ఎవరిని నమ్మేసుకుంటున్నారండి? వాళ్ళు మరి వేల మంది ఉన్నారో వందల మంది ఉన్నారో వాళ్ళందరూ దేవుని వైపు తిరిగిపోయారు. ఎందుకు? యోహాను రక్షించినందుక, శిక్షించినందుక. మనల్ని శిక్షించిన దేవుని నామానికి మహిమే, మనల్ని రక్షించిన దేవుని నామానికి మహిమే. అందుకే భక్తులు ఏమన్నా తెలుసా, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షింపకపోయినను ఏం పర్వాలేదు, ఆయన నామానికి మహిమ వస్తే చాలు. అంతే మన బ్రతుకులో ఆయన నామం గణపరచబడితే చాలు మన బ్రతుకులు. ఇంకేం కావాలి మనకి, ఆయన ప్రేమించడం నేర్చుకోవాలి, ఆయనకు లోబడి జీవించడం నేర్చుకోవాలి. ఎంత బ్రతుకు బ్రతుకున్నా ఏదో రోజు చచ్చి సమాధిలో పెట్టబడి
స్వర్గానికి వెళ్ళిపోవాలి కదా ఆత్మగా. మరి ఇప్పుడు చనిపోతే ఏంటండి ఆయన నామానికి మహిమ వస్తుంది అనుకుంటుంది. యోహాన అదే చెప్తున్నాడండి, యోహాన చెప్పిన మాటలు వాళ్ళు సంతులు పడేగిన సంతులు ఆత్మతో భయపడి వాళ్ళు బలి అర్పించి మొక్కుబడులు చేస్తున్నారు. మొక్కుబడులు ఆ ప్రజలు యోహానను బట్టి దేవుని దగ్గర వెళ్ళిపోయారండి. వాడలో యోహానా గారు సృష్టించిన తుఫాన్ అది, సముద్రంలో తుఫాన్ దేవుడు తెచ్చాడు, వాడలో ఈయన తెచ్చాడు. ఏంటి తుఫాను? అందరినీ దేవుని దగ్గర మోకరింప చేశాడు. బాగుందా? ఏం చేసేది చెప్పండి? ఏ సువార్త కార్యక్రమం పెట్టాడు? ఏ మీటింగ్ పెట్టాడు? ఏం లేదు, నేను పలానా అని చెప్పాడు అంతే. నేను ఆ దేవుడిని అనుకున్నాను, నేను ఆయన భక్తుడిని అన్నాడండి అంతే. ఆ మాటకు చూడండి, ఆ ప్రజలందరూ ఆ దేవుడి దగ్గరకు వచ్చేసారు. ఇంతకీ ప్రజలు దేవుని దగ్గరకు రావాలంటే మనం ఏం చేయాలి? ఆ క్లిష్టమైన ప్రశ్నకి స్పష్టంగా ఇవ్వాలి సమాధానం. ఒక్కటిక్కడికి ఇవ్వకూడదు. నువ్వేవారు? నేను జీవము గల దేవుని నమ్ముకున్నా, ఆయన ఎడల భయభక్తులు కలిగిన ఆయన సేవకుణ్ణి, ఒక క్రైస్తవుణ్ణి. బాగుందా? చెప్పుకోవే, చెప్పుకోండి, సిగ్గేసేస్తుందే. ఇంకా మనం ఇంకా దేవుడు అంటే తెలియని వాళ్ళుగా బ్రతుకుతున్న సమాజంలో నచ్చం మనం ఎవరం కూడా. అంటే ఆయన చేతకున్నాడు ఇవాళ, ఆయన చేతకన్నాడనా మనకు సాగుతున్నాయి. నచ్చం నచ్చం నచ్చముగాక నచ్చం. ఆయనకి నచ్చాలి అంటే మనం ఆయన వారికనే బ్రతికి తీరాలి. అసలే దేవుడు నమ్ముకున్న వారు ఎవరు లేరని, ఎవరు కనబడటం లేదని అనుకుంటే బాధపడుతున్న ఈ రోజుల్లో దేవుడు నా కోసం నిలబడేవాడు ఎవడున్నాడని పరలోకం నుంచి ఎదురు చూస్తుంటే మనం తగుదునమ్మని మనం భక్తులకు వచ్చి అటు ఇటు ఉంటామా? బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి, చస్తే దేవుని కోసం చావాలి. అప్పుడు దేవుడు మనం చచ్చినా బ్రతికినా సరే, మనం ఉన్నా లేకపోయినా సరే అనేక మందిని ఆకర్షించుకుంటాడు. స్తెఫను చనిపోయిన తర్వాతే సౌలు పౌలయ్యాడు, బ్రతుకున్నప్పుడు కాదు. ముందు మనం నమ్ముకున్నామంటే మనం మనగా బ్రతకాలి, మనం మనంగా బ్రతకాలి. మనం ఒక ఐడెంటిటీ ఇవ్వాలి సమాజానికి, నేను ఫలానా, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను అది చేయకూడదు, నేను అలా ఉండకూడదు, ఆ దేవుడు ఊరుకోడు. చేయించినందుకు నీ మీదకి వస్తుంది, చేసినందుకు నా మీదకి వస్తుంది, నా జోలికి రాకండి. ఒక భయాన్ని దేవుడు సమాజంలో పెడతాడు మనల్ని బట్టి. ఇప్పుడు దేవుడు ఎవరో ఎలా తెలుస్తుంది సమాజానికి? నమ్మిన వారిని బట్టి తప్ప వేరే దారి లేదు, నమ్మిన వారిని బట్టే తెలియాలి. అందుకే వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటాడు దేవుడు. చచ్చింది కొద్ది రోజులైనా పర్వాలేదు, బ్రతికింది కొద్ది రోజులైనా పర్వాలేదు, చస్తాం కానీ దేవుని కోసం యథార్థంగా జీవిస్తాం, దేవుని వారం అని చెప్పుకుందాం. మొత్తం ఉంది, ఎందుకు అటు ఇటు బ్రతకలేదు మనకి? మన ఇంట్లోనే మార్పులు ఉండవు సరిగ్గా, ఎందుకంటే అటు ఇటు బ్రతుకుతుంటాం కదా. నో, యథార్థంగా జీవితం, రోషంగా బ్రతకాలి. ఏమన్నా చూడండి, ఒప్పేసుకుంటున్నాడు, నేను సముద్రమును భూమిని కలగజేసి ఆకాశముందున్న దేవుని అలా భయభక్తులు కలిగిన ఆయన సేవకుని అంటున్నాడు. అబ్బా ఎంత గొప్ప మాట! మీరు అన్నారా ఎప్పుడైనా అవుతున్నా? మీరు చెప్పుకున్నారా? అసలు ఎలా వెళ్ళి చెప్పేసుకోవాలని చూసుకోవాలి మనం. ఎవరిని వచ్చారనుకున్నాను, బంధువులు ఎవరన్నా అది నేను మధ్య దేవుని నమ్మేసుకున్నాను, ముందన్న అనుకోండి, అది ఇది చేయమన్నారు, మనం చెప్తాం కదా దాస్తుంటాం. ఏ ఇది చేయాలన్నా ఏం లేదు మామూలుగానే అది చేసేస్తాను. అంతేపోతున్నాం. ఒక నిజాన్ని దాయటం వల్ల ఒక అబద్ధం మనల్ని పరిపాలిస్తుంది, ఒక నిజాన్ని చెప్పటం వల్ల అబద్ధం మన దరి చేరదు. నేను దేవుడు నమ్ముకున్నాను, నేను బాప్తీసం పొందాను, చచ్చినా బ్రతికినా దేవుడి కోసం బ్రతకాలి, ముందు నేను దేవునికి చెందిన దాన్ని అన్న నిజం, నేను దేవునికి చెందినవాడిని అన్న నిజం మన కుటుంబాలకు కూడా తెలియకుండా జాగ్రత్త పడుతున్నాం. అది దేవునికి నచ్చదు. సమస్య వచ్చిన తర్వాత చెప్పుకోవటం, అంతా సవ్యంగా ఉన్నప్పుడు చెప్పుకోవాలి, ఇంకా సవ్యంగా ఉన్నప్పుడు చెప్పుకోవాలి. దేవుడికి నచ్చుతాం. సమస్య రాకముందే మన దారిని సరళం చేసేస్తాడు ఆయన, అడ్డుపడుతున్న వారందరినీ మనకే ఇచ్చేస్తాడు ఆయన. మనం ఎంత వచ్చేస్తారు వాళ్ళు? ఎప్పుడు? మనం రోషంగా బ్రతికినప్పుడు. మనం జాతకాన్ని బ్రతుకు బ్రతుకుని మనకి ఎందుకు? ఇంకా మనం రోషంగా బ్రతికినప్పుడు ఏముందో తెలుసా? దుష్ట సైన్య సమూహం మనల్ని మట్టు పెట్టడానికి చూస్తుంది, అపవాది సైన్యం. మరి దాని నుంచి దేవుడు మనల్ని కాపాడాలి. వెంటనే ఏం చేస్తాడు తెలుసా? దేవుడు దేవదూతలు కాపలేస్తాడు, మన వారందరినీ మార్చి మనకే ఇస్తాడు. మనం ఎందుకు ఎవరు రాకుండా మన వారిని మార్చి మనకే ఇస్తాడు. ఒకప్పుడు మా నాన్నగారు కొట్టడానికి వచ్చేవాడు నన్ను, ఇప్పుడు ఎవరన్నా కొట్టుకుంటే మా నాన్నగారు అడ్డు వస్తుంటాడు. ఎందుకని? మార్చుకున్నాడు ఆయన. ఆ తెలివితేటలేవు మనకి ఎలా మారాడు ఆయన? అటు ఇటు నటించడం వల్ల కాదు,
నిర్భయంగా జీవించాలి అనేవారు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అన్న విషయం చెప్పుకోవాలి ఇంట్లో. నేను దేవుని వాడిను, కలిసి ఉందాం కానీ నేను దేవుని నమ్ముకున్నాను. అప్పుడే దేవుడికి మనం నచ్చుతాం, అప్పుడే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఇలా చెప్పుకోక దాచిన వారు అందరి జీవితాలు వెనక్కిపోతున్నాయి చూడండి. కావాలంటే త్వరలో మీరు వెళ్ళిపోతారని రెండే రెండు విషయాలు. మీరు ధైర్యంగా దేవుని కలిగి ఉన్నారా, మీ వారిని మీకు ఇస్తాడు, లేరా వారిని మిమ్మల్ని ఇస్తాడు. మీకు అర్థం కదా కదా మాట. అంటే వాళ్ళకు దేవుడో లేరు కదా, మిమ్మల్ని వాళ్ళకి ఇచ్చేస్తాడు, తీసేసుకోండి నాకు వద్దు అంటే అప్పుడు మీరు దేవుడు విడిచిపెట్టారు. మీరున్నారా, వాళ్ళనే మీకు ఇస్తాడంటే వాళ్ళని ఎక్కడ తీసుకొస్తాడు. యథార్థంగా ఉంటే శ్రమలు వస్తాయి, ఎరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సోదనలు వస్తాయి, మనకి ఎన్నో కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, అందరం ఉండి ఒంటరిని ఏడుస్తాం. ఆ ఒంటరి జీవితంలో ఆయన మనం తోడుంటాడు. అది వద్దాం మనకి. యోనా జీవితం చూడండి, ఒక సంచలనాన్ని సృష్టించాడు మాటలో. ఈయన సముద్రంలో పడ్డాడు, మరి వీళ్ళందరూ దేవుళ్ళకి వచ్చారు. ఆయన సముద్రంలోకి పోయాడు, ఇలా దేవుళ్ళకి వచ్చారు. ఎంత బాగుందంటే రోషంగా బతికితే దాని వెనకాల ఖచ్చితంగా కార్యం ఉండదు. క్రిమిన వాళ్ళ ప్రయత్నించాలి. మీరు చెప్పే ఈ మాట ధైర్యంగా చెబుతుంటే ఉన్నోడికి భయం పుట్టాలి. అంతమంది ఉంటే, వందల మంది ఉంటే అక్కడ వాడలో నేను ఆ దేవుని సేవకుణ్ణి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాడను అని చెప్పుకుంటే భయం వేసినాను వాళ్ళందరికీ. భయంతో దేవుని పాదాల దగ్గరికి వచ్చారు. మరి మీ జీవితంలో దేవునికి భయం ఉందా, కలుగుతుందా? ఇదే మిస్టేక్ ప్రేమైన వల్ల, ఇదే మిస్టేక్. నెబుకద్నెజర్ రాజు యూదుల్ని చెరలో కొనుక్కున్న తర్వాత వాళ్ళు రాజవంశానికి సంబంధించిన నలుగురు ఎన్నుకుంటాడు తత్వజ్ఞానం నేర్చుకోవడానికి. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళు ఎన్నుకున్న తర్వాత ఒకరోజు ఒక బంగారు ప్రతిమను చేయిస్తాడు. ఒక 90 అడుగులు ఎత్తుంటుంది అది, ఒక 9 అడుగులు వెడల్పు ఉంటుంది. అంటే ఈ గది ఎలా వెడల్పు 10 అడుగులు ఉండొచ్చేమండి, ఒక అడుగు తక్కువ 9 అడుగులు ఉంటుందమ్మా. అంత వెడల్పు 90 అడుగులు ఎత్తు, అంటే 90 అడుగులు అంటే ఇంచు 9 స్టేర్ల బిల్డింగ్ ఉంటుంది అన్నమాట. అంత పెద్ద విగ్రహాన్ని దూరాయన మైదానంలో చేసి అక్కడ ఉంచి ఆ ప్రతిభకు మొక్కని ప్రతి ఒక్కని అగ్నిగుండంలో పడేస్తా ఉన్నాడు. దానియేలు గారు ఊళ్ళో లేరు, ఉన్నదల్లా షడ్రక్ మేషక్ అభ్యర్థులకు. మరి ఇప్పుడు వీళ్ళను వీళ్ళు ఒప్పుకుంటారా, మొక్కేస్తామంటారా? మొక్కేస్తే నష్టం ఏం చెప్పండి? ఏముందండి, ఓ దండం పెట్టేస్తే అయిపోయే రిస్క్ ఎందుకు అనుకోవచ్చు కదా. అనుకున్నారా, ఎందుకు అనుకోలేదు? ఒక్కటి వాళ్ళు వచ్చే నష్టం ఏంటో మీరు చెప్పండి, పాట నేను చెప్తాను. నాకు ఇంకా పావుగంట ఉంటుంది. మొక్కటి వాళ్ళు వచ్చే నష్టం ఏంటి తెలుసా మీకు? మొక్కటి వాళ్ళు వచ్చే నష్టం ఏంటంటే దేవునితో ఉండే హక్కును కోల్పోతాం. ఏముందలేని పర్వాలి, మరి ఏం చేస్తామని ఇంట్లో అంటాం. కోల్పోయే హక్కు నీకు, గౌరవం సమాజంలో దక్కుతుంది, మనకి గౌరవం ఇంట్లో దక్కుతుంది, అన్ని సవ్యంగా జరుగుతున్నాయి. దేవుళ్ళ నుంచి కోల్పోయాం మనం. చూసారు, దేవుళ్ళ నుంచి కోల్పోయాం. అందుకే వాళ్ళు మొక్కం అంటే మొక్కం అన్నారంటే బాగుందా? దానియేలు గ్రంథం మూడవ అధ్యాయం పదిహేనవ వచనం. బాకాను పిల్లంగ్రోవిని పెద్దవీనను వీణను సుంపోనియను విపంచికను సకల విధములకు వాయిద్య ధ్వనులను మీరు విడు సమయంలో సాగిల పడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండి నేను సరే. కంప్లైంట్ వచ్చిందండి ముగ్గురు మీదనే రాజుగారు, ఇలా ముగ్గురు మొక్కని అంటున్నారండి అంటున్నారు. అప్పుడు ఏం పిలుస్తున్నాడు, ఇదిగో ఈ వాయిద్యాలన్నీ వాయిస్తుండగా మీరు మొక్కితే సరే. చూసారా వచనం, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడుమ గల అగ్నిగుండంలో మీరు పడవేయుదురు, పడవేయబడుదురు. నా చేతిలో మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? చూసారా సవాల్ ఎవరికి? ఇప్పుడు మొక్కేస్తే సరే, మొక్కకపోతే
అగ్నిగుండంలో పడేస్తాం. మీరు మొక్కితే నా వారు, మొక్కకపోతే దేవుని వారు. మీరు మొక్కుతారా మొక్కరా? మీరు మొక్కిన తోడనే, ఆ కార్యములకు వెళ్ళిన తోడనే దేవుని నుంచి ఒక బంధాన్ని కోల్పోతున్నాం. వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు, దాంట్లో కుదరదంటే ఇక కుదరదంతే. అలా కాదండి, ఇలాగండి, ఏదోటండి, అందుకే ఆలస్యం అవుతుంది. ఇంటికి రక్షణ రావడం, దేవుని కోసం బ్రతికితే ఎవరినైనా సరే మనకి ఇస్తాడు. ఆయన కోసం బ్రతకపోతే ఎవరమ్మా? ఇంకా మీ ఇంటి వారిని కాపాడేది? అసలు మనకేం చికాన లేదు, మన బ్రతుకులకి గ్యారంటీ లేదు, మనల్ని కాపాడలేదు, మనకేం దూరం అయిపోయాడు. మనం చేస్తున్న క్రియను బట్టి, చిన్నదే దాన్ని బట్టి ఆయన దూరం అయిపోయాడు. మరి ఇంకా మన మనవుల కోసం ప్రార్థన చేస్తుంటాడు ఆయన? ముందు ప్రత్యేకపరచబడాలి, ప్రత్యేకింపబడాలి. నేను దేవుని వాడను, నేను దేవుని దానను, దేవుడు నా తండ్రి, నేను దేవుని బిడ్డను, దేవుని కోసం బ్రతుకుతాను, ఆయన నా కోసం ఏదైనా చేస్తాడు, చేసినా చేయకపోయినా ఆయనే నా దేవుడు. ఇది మర్చుకుంది ఆయన. వాళ్ళు ఏమన్నారో చూడండి, అగ్నిగుండంలో పడేస్తాను, విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటున్నాడు. 16, శద్రకును మేషకును అభ్యర్థులకు రాజుతో ఇలాగ చెప్పింది, నెబుకద్నెజరు ఇందు గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత కూడా నాకు లేదు. నీకేదైనా సమాధానం చెప్పుకొని నన్ను భయపడుతున్నావు అనుకుంటున్నావా? మాకేం బాధ లేదు, మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడుకు గల అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుమో చెప్పేశారండి. మా దేవుడే దేవుడు, ఆయనకి తప్ప ఇంకెవరికి మొక్కం మేము, మాకు ఇంకేది అవసరం లేదు అని చెప్పేశారు. నాకు కోపం వచ్చేసిందండి రాజుగారికి. అందుకు నెబుకద్నెజరు అత్యాక్రమం ఎందునందున శత్రకు మేషకు అభ్యర్థిన వారి విషయంలో ఆయన ముఖం వికారమైన కనుక గుండం ఎప్పటికన్నా 7 అంతలు వేడిముగా చేయమని ఆజ్ఞించాడు. మరియు తన సైన్యంలోని బలిష్ఠులలో కొందరిని ప్రణంపించి శత్రకు మేషకు అభ్యర్థిన బంధించి వేడిమ కలిగి మండుచున్న గుండంలో వేడిని ఆజ్ఞగా వారు వారి అంగీరను నిలుటంగీలను పైవస్త్రము తక్కిన వస్త్రము తీయగయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమ కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. 7 అంతలు వేడంట, ఇంతకు ముందు ఒకటే, ఇప్పుడు 7 అంతలు. అసలు శ్రమ అంటూ వస్తే మనం దాంట్లో నిలబడటం అంటూ చేస్తే ఆ శ్రమ అధికమైనా సరే దేవుడు మనం తప్పిస్తాడు. శ్రమ చిన్నదే, మనం ఇప్పుడే పడిపోతాం. శ్రమ పెద్దదవ్వాలి, ఆ పెద్ద దాంట్లో దేవుడు మనం తప్పించాలి. చూస్తున్న వాళ్ళందరికీ మార్పు రావాలి. దేవుడు మేము తాళిస్తాం, మనం అలా కాదు, మొదట్లోనే మా వాళ్ళ కదంటాం. ఇంకా మనలా ఉపయోగించుకుంటాడు ఆయన. గుండం వేడి 7 అంతలు అయింది, విశ్లేషణలు కాలిపోయారు, బంధకాలతో పడ్డారు దాంట్లో. కానీ చూస్తే 4 కనబడుతున్నారు. ఆ 4 అని ముఖం దేవదూత రూపం వలె ఉందట. పిలుస్తున్నాడు, ఏమని పిలుస్తున్నాడు చూద్దాం. 26, అంతటా నెబుకద్నెజరు వేడిమ కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి శత్రకు మేషకు అభ్యర్థులకు అనువారులారా, గట్టి పిల్లలు మరి పిలుపంటేనే మీరే మెలుగా చదువుతున్నారు, అభ్యర్థులకు అనువారులారా, బహువన్నతులకు దేవుడి సేవకులారా, బయటికి వచ్చి నా ఎత్తుకు రండి అని పిలిచాడు. ఒక్కనే పిలవాల్సి వచ్చింది. రాజుగారు పిలుస్తున్నాడు గట్టిగా, బయటికి రండి అంటున్నాడు. శత్రకు మేషకు అభ్యర్థులు అగ్నిగుండం నుండి బయటికి వచ్చింది. అధిపతులను, సేనాధిపతులను, సంస్థాధిపతులను, రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీర అగ్ని ఏ హాని చేయద. చాలా విచిత్రం అండి, అగ్ని కూడా ఏ హాని చేయదా? చేయలేదు. వారి తల వెంట్రుకల్లో ఒకటైనా కాలిపోలేదట. వారి వస్త్రాలు చెడిపోకుండా అగ్ని వాసనైనా వారి దేహాలకు తగలకుండా చూచిరి. నెబుకద్నెజరు శత్రకు మేషకు అభ్యర్థిన వీరి దేవుడు పూజార్హుడు. ఎవరన్నారండి ఇప్పుడు? మరి వాళ్ళంటే ఏమన్నాడు ఈయన? వాళ్ళ ముగ్గురు అదే అన్నారు, మా దేవుడు గొప్పడండి, మిగతా వాటి జరిగింది రావండి, మా బ్రతికైతే మేము బ్రతుకుతామండి, మమ్మల్ని విడిచిపెట్టేయండి అంటే లేదు లేదు, దానికి మొక్క విడిచిపెడతాం, మేము మొక్కం పడేస్తాం, పడేయండి. వీళ్ళు పూజారులు అంటే తట్టుకోలేకపోయినా వీళ్ళనేసి బయటికి తీసిన తర్వాత ఈయన అంటున్నాడు ఏమని, మీ ఇంట్లో దేవుడు తిట్టేవాళ్ళు ఎవరు ఉన్నారా? దేవుడు అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా?
మరి ఎలా మారుతారనుకుంటున్నారు మీరు? ప్రపంచాన్ని చక్రవర్తికి ఇలాగే వచ్చింది మార్పు, ఇంట్లో వాళ్ళకి అలాగే రావాలి మార్పు. వీళ్ళు నిలబడ్డారు కనుక ఆయనకు వచ్చింది మార్పు, మనం నిలబడం కనుక మిగతా వాళ్ళకి రావాలి మార్పు. నిలబడితే వస్తుందండి, నిలబడితే సమస్య కూడా ఉంటుంది. మరి అగ్ని కూడా పడవే పడలేదా? దేవుడు కాపాడు, దేవుడు కాపాడు. తెలుసు మీ అందరికీ దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడుతున్నాడని. ఎందుకు ఇలాంటి బ్రతికేదో బ్రతికేసి ఇలా బ్రతికేస్తామని కాదు, వెనుకున్న వాళ్ళకి వెలుగును ప్రసరింపజేస్తామని, దేవుని యొక్క గొప్పతనాన్ని మన జీవితాల ద్వారా తెలుసుకోవాలని. ఆలోచించండి కొంచెమైనా, మనం వేరు వెళ్ళేరా? వేళ్ళ భక్తు పనులు, మనమే భక్తు పనులు. శాసనాన్ని రాయిస్తున్నాడు వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి కాక మరి ఎవరికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందని తమ దేహములను అప్పగించి రాజు కాదని వ్యర్థపరిచి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? రాజుగారు చెప్పుకుంటున్నాడు, నా ఆజ్ఞ వ్యర్థపరిచే రెండు. ఇక్కడ దేవుడే ముఖ్యమన్నారు. కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదైనా ఇబ్బిదముగా రక్షించిన ఒక సమర్థులకు దేవుడు, ఇబ్బిదముగా రక్షించిన ఒక సమర్థులకు దేవుడు గాక. అన్ని దేవుళ్ళు ఉన్నారని బొమ్మలు చేసి పెట్టి మొక్కమన్నా ఆయన అంటున్నాడు. ఏ దేవుడు లేడు. ఎవరన్నారండి మాట? ఆయన అంటున్నాడు. మనం అంటుకుంటారా? వాళ్ళు అంటారు. మనం వాళ్ళు అనేటట్టుగా బ్రతకాలి దేవుళ్ళు. మనం అంటాం కాదు, మా దేవుడు తప్ప ఏ దేవుడు లేడంటే అంటాం, కరెక్ట్ వస్తారు. మనం కరెక్ట్గా ఉన్నాం అనుకోండి, వాళ్ళు అంటారు వీళ్ళు దేవుడు తప్ప ఏ దేవుడు లేడంటారు వాళ్ళు. అప్పుడు ఎవరన్నా కొడతారు వాళ్ళని? ఏ సమస్య ఉండదు. మన బ్రతుకులో చూపించాల్సిన దినాలు వచ్చేసిన ప్రియమైన వాళ్ళరా, దేవుడి విషయాలన్నీ గ్రహించుకోవాలని, ఆ ప్రకారం మనం బ్రతకాలని మనకు రావాల్సిన దానికి కూడా ఆపుతున్నాడు. అలాగా ఎందుకంటే ఇచ్చేస్తే బ్రతకడం మీద మీలో రోషాన్ని చూడాలి, మీలో పౌరుషాన్ని చూడాలి, మీరు ఉజ్జీవాన్ని చూడాలి, మీరు నమ్మకత్వాన్ని చూడాలి. నా కోసం ప్రాణాలకి తెగించే భక్తి చేసేవారుగా మీరు కనపడాలి సమాజానికి. అప్పుడు నేను మీతో ఉంటాను, మిమ్మల్ని గొప్ప చేస్తాను, ఇంటిల్ల పాదు నేను సంఘాలకు నడిపిస్తాను అంటాడు ఆయన. ఏమండి నేనేదో కొన్ని మమ్మల్ని అందరినీ ఇలా దారి తప్పిందనుకుంటారని? బైబుల్లో ఉండి చూడండి, ఎప్పుడంటే రాజుకు మార్పు వచ్చింది, ఎప్పుడండి శాసనం చేస్తున్నాడు, ఎప్పుడు చేస్తున్నాడు శాసనం? వీళ్ళ ముగ్గురిని, వీళ్ళ ముగ్గురు దేవుని కోసం నిలబడినప్పుడే కదా. చూడండి, ఏ దేవుడు లేడు కాగా ఏ జన్మలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ చక్రకు మేషకు అభ్యర్థన పోయిన వారి దేవుని ఎవడు దూషించునో. అప్పటిదాకానే దీనికి మొక్కకపోతే శిక్ష అన్నాడు, ఇప్పుడు ఆ దేవుడిని ఎవరిని ఊరుకొని అంటున్నాడు. వీళ్ళే అంటలేదు ఆ మాట, బలమైన వస్తారండి మన అనుక తెలుసు మీకు. ఎవరైనా దేవుడిని ఏమైనా అంటుకోండి, దేవుడే చూసుకుంటాడు. మనం ఏమన్నా అంటాం అనవసరం అనుకుంటాం మనం, కానీ మన భక్తిని బట్టి అవడం వస్తే ఎవడన్నా ఉన్న దేవుడు అంటే ఊరుకునే వాడు వస్తాడు మన వెనకాల. వస్తారండి నిజమండి, మన వెనకాల వచ్చేవాళ్ళు ఎలా ఉంటుంది తెలుసా? ఏంటి మేమంతా నమ్ముకున్నాం, ఏ నీకు పని ఏంటి, మా దేవుడిని ఏమన్నా అంటే ఊరుకోం. ఇప్పుడు రాజు అంటున్నాడు చక్రకు మేషకు ఎలా అనలేదు, వాళ్ళు నమ్ముకుని నిలబడిపోయారట. రాజుకి అర్థమైందంటే ఇప్పుడు రాజు అన్నాడు ఆ దేవుడిని ఎవరన్నా ఉన్నట్టు ఊరుకొని అంటున్నాడు. మరి ఈయన అన్నాడు ముందు మారాడు కదా, మన ఇంట్లో కూడా ఇప్పుడు అనేవాళ్ళు ఉన్నారు, మారితే వాళ్ళు అంటారు కదా ఈ దేవుడు గొప్ప దేవుడు, ఎవరినంటే ఊరుకొని అంటారు. అది మన జీవితం మీద ఆధారపడి ఉంది ప్రేమ వల్ల. ఎవరిని ఇలా కాకపోయినా మరి మారడానికి ఇంకేం చేయమని చెప్పాలి? వాక్యం ఇచ్చి చెప్తుంటే మనల్ని సరి చేసుకోవాలి, దేవుడు మనతో ఉండే విధంగా మనల్ని మలుచుకోవాలి, మన విధానం పూర్తిగా మారాలి, దేవుడి కోసం ధైర్యం కలిగి బ్రతకాలి. ఆ రాజుకు మంట పుట్టించింది ఏళ్ళే, మళ్ళీ ఆ రాజు ఏమవుతున్నాడు మండి ఈ దేవుడు గొప్పడు అంటున్నాడు. మనం మంట పుట్టిస్తున్నావా? ఎవరికైనా మంట పుట్టించాలి, మంట పుట్టిస్తే మండి మన దేవుడే గొప్ప అంటారు. మనం మంట పుట్టించినంతకాలం ఏమంటారు తెలుసా? మా ఊరు పిచ్చిపడిందండి, ఇవే దేవుడు కదంటాడు, అదే దేవుడు అంటాడు అంటుంటారు మన కోసం. అదే మంట పుట్టింది అనుకోండి, మీ ఊరు దేవుడు మీ మా ఊరు నమ్ముకోండి, మేమందరం నమ్ముకున్నాం ఆ దేవుడే గొప్ప, ఏమన్నా ఊరుకోం. ఎవరంటారు మన మీద దాడికి వచ్చిన వాళ్ళే? బాగుందండి బైబిల్ మనకు అర్థం కావట్లేదండి. అసలు మన జీవితాలకు సంబంధించి ఎన్నో విషయాలు చెప్తున్నాడండి ఆయన.
కాగా ఏ జనంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడే వారిలో కానీ శత్రుకు మేషకు అభ్యర్థనకు అయిన వారి దేవుని ఎవడు దూషించిన వాడు తుత్తి నీళ్ళగా చేయబడను, వారి ఇల్లు ఎవడను ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండును. అంతటి నుండి రాజు శత్రుకు మేషకు అభ్యర్థన వారిని బహులోన సంస్థానంలో గొప్పలు చేసేసాడండి. బాగుందండి, వాళ్ళకి గొప్ప పదవులు వచ్చినాయి, దేవుడు గొప్పని ప్రపంచమంతా చాటించబడింది. రాజుగారు కూడా దేవుడి జోలికి వస్తే నేను ఏం ఊరుకోనంటాడు ఈయన. అంత సెక్యూరిటీ దేవునికి కావత వచ్చింది, భక్తులకి మంచి హోదా వచ్చింది, ప్రపంచమంతా రాజంటే గడగల్లాడుతుంది. బాగుంది కదండి, ఏం చేసినందుకు వెళ్ళారు? గొట్టాలు పెట్టి గట్టిగా సభెట్టారా? మరి ఏం చేశారు? ఆ దేవుని విడిచిపెట్టే అన్నారు, మేము విడిచిపెట్టాం అన్నారు. నిలబడ్డారు అంతేనండి. మరి యోనా గారు నిలబడ్డాడు అంతేనండి. వాడలో ఉన్న వారందరూ దేవుని వారు అయిపోయారు. బాగుందండి, వందల మంది వేల మంది లక్షల మంది ప్రజలే దేవుడు తట్టు త్రిప్పబడడానికి కారణం ఒకరి భక్తి అయితే మరి మన భక్తి ఎందుకండి? మన వారిని కూడా కాపాడుకోలేకపోతుంది. మరి మన భక్తిలో లోపమంటారా, దేవుడి శక్తిలో లోపమంటారా? ఒప్పుకుంటాం, అంతే తేడా. మనకు అర్థం కాలేదు దేవుని గురించి సరిగా, మనం ఎలా ఉండాలో మనకు తెలియటం లేదు. తెలుస్తుందా? రుచి చూడండి, అర్థమవుతుంది. నటించకండి, పడిపోతారు. రుచి చూడండి, అర్థమవుతుంది. రాత్రి ఇక్కడ ఇక్కడ నుంచి 12 దాటిపోయిన తర్వాత వెళ్ళాను. తరతరగా కొడుకో తరతరగా లేవాలి కొడుతుంది అనుకుంటున్నాను. ఎందుకు హృదయం దేవునితో గడపాలనిపించింది. రాత్రంతా ప్రార్థన ఉండిపోయింది. నాకు చాలా గొప్ప అనుభవం ఈ మధ్య. ఎప్పుడు నేను రాత్రంతా ప్రార్థన చేసుకున్నాను కాదు, చాలా విషయాల్లో దేవుడు నాకు నెమ్మదిచ్చాడు. ఆయన నాతో ఉన్నాడన్న ధైర్యాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. ఆయన కోసం బ్రతికేంత ధైర్యాన్ని ఇచ్చాడు, చచ్చేంత ధైర్యాన్ని కూడా ఇచ్చాడు. వాడుకుంటాడండి ఆయన. ఆయనకి మనకి సంబంధం ఉండాలి. ఎక్కడైతే మనం ఆయన ఇష్టం తగ్గుతుంటామో అక్కడే బలహీనం అయిపోతుంటాం. బాగా ఆలోచించండి. మీలో కొంతమందికి రాత్రి 12 దాకా ఉంటుంది అని వచ్చాను. మళ్ళీ శనివారం సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన పెడదాం అనుకుంటారు, ఏమంటారు? అది మొత్తం ఫుల్ నైట్. ఎందుకంటే మా కుక్కలు అరుస్తున్నాయండి మమ్మల్ని, దారులు వెళ్తుంటాను. తెల్లారి ముందర తిట్టి గొడవ కదా ఇంకా. ఏమంటారు బాధ్య గారు? ఆయన రెడీ అండి, ఇల్లు కదా ఆయన రెడీయే, మనమే ఇబ్బంది పడతాం. అనుభవం అంటే దేవునితో గడిపే అనుభవం. దేవుడు నా జీవితంలో మంచి కార్యాన్ని కూడా జరిగించాడు. అవన్నీ ఎలా తెలుస్తాయి మనకి? దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవుళ్ళో ఉన్నాను, దేవుని కోసం నేను నిలుచున్నాను అన్న భావన మీకు వస్తే తెలుస్తాయి. లేకపోతే మీకు తెలుస్తాయి? ఏం తెలియవు. యోహానను సముద్రంలో పడేశారు, చచ్చిపోయా. ఏమైంది? చేపగా ఆజ్ఞించాడట. అందు కదండి, ఏ నష్టం లేదండి అది కలిగి చేయించుకుంటా. మరి మీరేంటి ఏదో నష్టం వచ్చేస్తారు అన్నట్టు ఫీల్ అవుతున్నారండి? అది మీకు తెలియదండి, ఇలా చేయకపోతేనండి ఎంత నష్టం వచ్చేస్తారు తెలుసండి అంటారేంటి? ఏ నష్టం కాదండి దేవుడు అంటుంటే మారండి, మార్పు చెందండి, మార్చుకోండి. మనం దేవుడితో నిబంధన చేస్తాం, ఆయనతో బ్రతుకుతాం, ఆయన వారుగా జీవించండి. ఒక గొప్ప భక్తి పరుడు ఈ సమాజంలో ఈ ప్రజల మధ్య ఈ ప్రాంతంలో ఉన్నారు అన్న సంగతి సమాజానికి అర్థమయ్యే విధంగా బ్రతుకుతాము. అలా భక్తు కూడా ఎవరన్నా అడుగుతున్నారు, మీరే నేను వాళ్ళు ఎక్కడి నుంచో రారు, ఈ సాక్ష్యాన్ని కలిగి ఉందాం. అప్పుడు దేవుడు మనతో ఉంటారు. కార్యాలను చేయడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. కార్యకారి అయిన దేవుడు అంటారు నన్ను, కార్యకారి అయిన దేవుడు. జరగట్లేదంటే సిగ్గుపడాలండి మన జీవితంలో. నా భక్తి బాగాలేదని ఒప్పుకోవాలి. భక్తి అంటే ఏంటి? దేవునితో కలిసి నడిచేదని భక్తి అంటారు. మనం నడవగలమా? నడిస్తే మనకి సాధ్యం కానీ తెలియదు. సమస్తము ఆయనే సాధ్యపరిచి మనకు అనుగ్రహిస్తారు. అది మనుషులైనా సరే మరేదైనా సరే. దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని కోసం మరణిద్దాం. ప్రార్థన చేస్తాం. అవును ప్రభువా, క్లిష్టమైన ప్రశ్నేశాడు నెబుకా.